హరీష్ రావు రాజీనామా సవాళ్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు బయలుదేరారని విమర్శించిన ఆయన, నిజంగా రాజీనామా చేయాలనుకుంటే ఇది సరైన పద్ధతి కాదన్నారు. రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే వేదేదో రాసుకొచ్చి నువ్వు అగ్గిపెట్టే మీ మామ దొంగ దీక్ష ఉప్మా విటమిన్ డి ఇంజక్షన్ తీసుకుంటున్నట్టు నిమ్స్ డాక్టర్లు ఇచ్చిన ఫైల్ నా దగ్గర ఉన్నది. మీ చరిత్ర మీ కుటుంబమే నీ పార్టీనే మోసాల పార్టీ. ఇవాళ ప్రజలను ఫోన్ చేయడానికి మళ్ళా వచ్చిన హరీష్ రావు దొంగ రాజీనామా లేకలేందుకు రూపామాలు కూడా రాయరాదా? ఏముందా ఎమ్మెల్యే పదవిలా రాయి, మేము కట్టలేకపోతే మేము అప్పుడు ప్రజల ముందు క్షమించమంటామో మేము రాజీనామా చేస్తాము. నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి భయపడతావు, నీ కేబినెట్ మినిస్టర్ 3 ఏళ్ళు మంత్రి పదవి పోగొట్టుకున్నా, ఈ పదవులు శాశ్వతమా? నిజంగా రైతుల్లో ప్రేమ ఉంటే ఇప్పుడన్నా తీసుకొచ్చి ప్రభావం ప్రకారం తీసుకొచ్చి స్పీకర్కి ఇచ్చిపో, లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ దగ్గర పెట్టు. మీ యజమాని కేసీఆర్తో చెప్పి ఆగస్టు 15 లోడ్ చేయకపోతే నా అసిస్టెంటో నా మా ఎంప్లాయో మా ఎమ్మెల్యేనో హరీష్ రావుతో రాజీనామా చేపిస్తాను, ఒక స్టేట్మెంట్ ఇప్పి చాలు, మేము దాన్ని కట్టుబడును. మా ముఖ్యమంత్రి గారు చెప్పినాడు ఆగస్టు 15 చేయకపోతే ప్రజలు ఇది నుంచి ఏ శిక్షకైనా సిద్ధం. రాజీనామా అనేది మాకు చిన్న విషయం. ఆయన దొంగ రాజీనామా లెటర్ రాసుకున్నాం 2 పేజీలు, ఆగస్టు 15 చేస్తున్నాం. ఈ డ్రామారావు ఈ అవలేశ్వరరావు మాటలు నమ్మకండి. ఇవాళ అమరవీరుల స్తూపాన్ని కూడా మా కార్యకర్తలు చెప్పినాం, పాలతోని పూజలు చేసి దాన్ని శుద్ధీకరణ చేయమని. ఎందుకంటే దొంగ మోసగాళ్ళు హరీష్ రావు చూస్తే జాలేస్తున్నది. ఇంకో వార్నింగ్ కూడా ఇస్తున్నా నీకు, నీ నాటకాలు బంద్ చేసి పెట్టి దాచుకున్న సొమ్ముతో ఏదైనా పోయి ఎక్కడైనా పోయి బతుకు. ఎప్పుడైనా ఎంక్వైరీలో బయటపడితే నువ్వు కూడా జైల్లో పడతావు. జాగ్రత్త హరీష్ రావు.